హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు పాయసం గట్టిపడకుండా ఉండాలంటే పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతల ప్రకారం చేసి చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి వీడియో స్టార్ట్ చేసేద్దాము దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి ఇది కరిగి వేడెక్కిన తర్వాత నెక్స్ట్ జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నెక్స్ట్ వన్ కప్ సేమియాని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ కప్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా పాలు అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి సేమియా అనేది యాడ్ చేసుకోవాలి సేమియా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి వేడి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే మీరు పాలు యాడ్ చేసుకున్నప్పుడే టూ కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని అవి బాయిల్ అయిన తర్వాత సేమియా అనేది యాడ్ చేసుకోండి నేను వేడి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి సేమియా అనేది కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి మరి వరకు కుక్ చేసుకోవద్దు ఇలా సేమియా అనేది కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ముప్పై కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ సేమియాకి ముప్పై సేమియాకి ముప్పై కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత సేమియా అనేది కుక్ అవ్వదు కాబట్టి ముందే కుక్ చేసుకున్న తర్వాత సేమియా అనేది యాడ్ చేసుకోండి మనకి షుగర్ అంతా కరిగే వరకు ఇలా కరిగించుకున్న తర్వాత నెక్స్ట్ వన్ కప్ కాచి చల్ల వచ్చిన పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్గా యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ పాటు పాలని మరిగించండి లాస్ట్గా మనం వన్ కప్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు మరిగిస్తే సరిపోతుందండి మరి ఎక్కువసేపు మరిగించవద్దు అలా చేస్తే గట్టిపడిపోతుంది సేమియా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి మనకి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే మనకి సేమియా పాయసం అనేది గట్టిపడకుండా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉంటుంది మనం ఇక్కడ వన్ కప్ సేమియా తీసుకున్నాము అలాగే ముప్పై కప్ షుగర్ తీసుకున్నాము టూ కప్స్ వాటర్ త్రీ కప్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాము అంటే ఇక్కడ వాటర్ మిల్క్ కలిపి ఫైవ్ కప్స్ తీసుకున్నాము ఇదే కొలతల ప్రకారం చేయండి మీకు కరెక్ట్గా పాయసం అనేది చాలా బాగా వస్తుంది అలాగే షుగర్ కూడా ముప్పై కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు సగ్గుబియ్యం పాయసం చేసేటప్పుడు ముప్పావు కప్పు సేమియా పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి సేమ్ కొలతలతో కాకపోతే అలాగే మిల్క్ అనేది ఒక హాఫ్ కప్పు ఎక్కువగా యాడ్ చేసుకోండి సొగుబియ్యం పాయసానికి ఒకవేళ మీకు ఎప్పుడైనా పాయసం అనేది గట్టిగా అయిపోయినప్పుడు అందులో కాచిన పాలు వన్ కప్ యాడ్ చేసుకుంటే మీకు సేమియా పాయసం గట్టిగా లేకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్